తండ్రితో ఆయన సంబంధాన్ని కొనసాగించాడు. నథింగ్ వాస్ ఎఫెక్టెడ్, ఏది కూడా ప్రభావితం చేయబడలేదు. హి హస్ మెయింటైన్ ద బ్యాలెన్స్, ఆయన ఆ సమానత్వాన్ని ఆయన మెయింటైన్ చేశాడు. లెట్ మీ రిమైండ్ యు ఆఫ్ వన్ ఫ్యాక్ట్, ఒక సత్యాన్ని మీతో జ్ఞాపకం చేయండి. లెట్స్ గో టు మ్యారేజ్ అట్ కేనా, ఆ కానాలో జరిగినటువంటి వివాహ దగ్గరికి మనం వెళ్దాం. డోంట్ డోంట్ టర్న్, వి నో దట్ వెరీ గుడ్. బైబిల్ కృపాస్థానం లేదు, మనకు బాగా తెలుసు. దే రన్ షార్ట్ ఆఫ్ వైన్, అక్కడ ద్రాక్ష రసం తగ్గింది. మేరీ కమ్స్ టు ద లార్డ్ జీసస్, మరియ ప్రభు దగ్గరికి వచ్చింది. అండ్ సేస్ వాట్ హస్ హ్యాపెన్డ్, అక్కడ ఏం జరిగిందో చెప్పింది. వాట్ ఇస్ ద లార్డ్ సేయింగ్, ప్రభు ఏం చెప్పాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ రిటన్ లైక్ దిస్, ఇంగ్లీష్ లో ఈ విధంగా రాయబడింది. ఓ వన్ స్త్రీ, ఉమన్ స్త్రీ, వాట్ హావ్ ఐ టు డు విత్ ది, నాతో నీకేమి పని. వాట్ హావ్ ఐ టు డు విత్ ది, దీంతో నాకేం పని. మై టైమ్ హస్ నాట్ ఎట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకొక రకంగా మేరీ ట్రై టు ఇంటర్వీన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్, అంటే మరొక రకంగా మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేసి. మేరీ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ద లార్డ్ జీసస్, మరియా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసింది. హి కెప్ట్ దట్ అసైడ్, దానిని ప్రభువు ఒక పక్కన పెట్టాడు. హి నెవర్ అలౌడ్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మినిస్ట్రీ, అంటే మనిషి యొక్క ప్రభావము పరిచర్య మీద పడకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. హి న్యూ దట్ హి వాస్ సెంట్ బై ద ఫాదర్, ఆయనకు తెలుసు ఆయన తండ్రి చేత ఆయన పంపబడ్డాడు అని. ఇట్ వాస్ ద ఫాదర్ హూ ఇన్ఫ్లుయెన్సెస్ హిమ్, తండ్రి ఆయన ప్రభావితం చేస్తాడు. బట్ వెన్ హి రీడ్ జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చదువుతాం. ద లార్డ్ సెడ్ సెవెరల్ టైమ్స, చాలా సార్లు పరిమితం చెప్పాడు. ఐ యామ్ సెంట్ బై మై ఫాదర్, నా తండ్రి చేత నేను పంపబడ్డా. ఐ డు ద థింగ్స్ ఆఫ్ మై ఫాదర్, తండ్రి యొక్క పనులన్నీ చేస్తా. ఐ స్పీక్ వాట్ మై ఫాదర్ సేస్ మీ టు స్పీక్, నా తండ్రి ఏమి చెప్తే నేను మాట్లాడతాను. ఐ డు ఆల్ దోస్ వాట్ మై ఫాదర్ వాంట్స్ మీ టు డు, నా తండ్రి ఏమి చేయమని చెప్పాడో అవి మాత్రం నేను చేస్తాను. లుక్ అట్ ద వే, చూడండి అభిదానం. హి సెడ్ నో టు హిస్ ఎర్త్లీ మదర్, ఆయన తన భూసంబంధమైనటువంటి తల్లికి వద్దు అని చెప్పాడు. హి డిడ్ దట్ వాట్ హిస్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు డు, తన తండ్రి ఏమైతే చేయాలని కోరుకున్నాడో ఆ పని మాత్రం చేశాడు. ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్, ఖచ్చితమైనటువంటి ఆ సమానత్వాన్ని ఆయన సరితూకాన్ని ఆయన పాటించాడు. ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్, అదే సమయంలో తండ్రితో సంబంధం విషయంలో. అండ్ డు నాట్ ఫర్గెట్, మర్చిపోవద్దు, ద థర్డ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ వాస్ అపాన్ హిమ్, త్రిత్వమైనటువంటి మూడవ వ్యక్తి ఆయన మీద వస్తున్నాడు. డిడ్ యు గెట్ దట్, మీకు అర్థమైందా? డిడ్ యు గెట్ దట్, మీకు అర్థమైందా? The Holy Spirit was on him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఉన్నాడు. Okay, in other words, మరొక రకంగా చెప్పాలంటే, in order to keep up the balance of a covenant we made with the Lord and the covenant we made with a spouse, we need the influence and guidance of the Holy Spirit. మరొక చెప్పాలి అంటే, దేవుడితో మనసినటువంటి ఆ నిబంధన, భార్య లేకపోతే భర్తతో మనసిన నిబంధన, ఆ సమతూకాన్ని కానీ మనం చూసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం మనకు అవసరం. Without influence of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం శక్తి, it becomes very difficult to manage both. ఈ రెండింటిని సమంగా సరితూకంగా చూసుకోవడం అనేది చాలా కష్టం. Therefore, కాబట్టి come to a very familiar verse. Ephesians బాగా పరిచయం పెట్టుకుంటే వాక్య భాగాలు చూద్దాం. చాప్టర్ 5. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. Verse 18. 18వ వచనం. And be not drunk with wine, wherein is excess, but be filled with the Spirit. మరియు మధ్యంతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దుర్వ్యాపారం కాదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండి. We know this verse very well. ఈ వచనం మనకు బాగా తెలుసు. It is the Holy Spirit
who influences a married life. పరిశుద్ధాత్మ దేవుడు వివాహ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి వాడు. When we come down to the 19th verse, 19వ వచనంలో మనం చూస్తే, when the Holy Spirit influences a family, పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాన్ని ప్రభావితం చేసినప్పుడు, what do we have in verse 19? 18వ వచనంలో మనకి ఏమున్నాయి? There is joy, there is singing. అక్కడ సంతోషము, పాటలు ఉన్నాయి. And in verse 20, 20వ వచనంలో there is thanksgiving. అక్కడ కృతజ్ఞత మనకు కనబడుతుంది. Follow the step by step. ఒక్కొక్క మీటు మనం దాన్ని చూస్తే, and now come to verse 21. ఇప్పుడు 22వ వచనండి, there is submission. అక్కడ విధేయత ఉంది, లోబడుతుంది. And when we come to verse 25, 25వ వచనం మనం వచ్చినప్పుడు, there is love. అక్కడ ప్రేమ కనబడుతుంది. Did you understand? మీకు అర్థమైందా? It all began with what? ఇదంతా కూడా ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఇదంతా కూడా ఎక్కడ ప్రారంభమైంది అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రభావం without surrenderance unto the Holy Spirit, it is impossible to have such a man in life. పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా లోబడకుండా అటువంటి వివాహ జీవితం ఉండడానికి అసాధ్యం. Let me repeat again these steps. ఈ యొక్క ఆ మెట్లు ఒక్కొక్కటి నేను మరోసారి చెప్తాను. Verse 18, we are filled with the Holy Spirit. 18వ వచనంలో మనం ఆత్మ పూర్ణులై ఉంటాం. There is joy in verse 19. 19వ వచనంలో సంతోష ఆనందం ఉంది. And there is praising God in verse 20. 20వ వచనంలో కృతజ్ఞత కనబడుతుంది. And in verse 21, submission. 21వ వచనంలో లోబడుట. Look at the way the scripture teaches us. చూడండి, అంటే ఈ లేఖనాలు మనకి ఏ విధంగా బోధిస్తున్నాయో గమనించండి. వి ఫెయిల్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చరల్ మెథడ్ ఇన్ అ ఫ్యామిలీ లివింగ్. కుటుంబంలో, కుటుంబ జీవితం, నివాసంలో ఆ వాక్య క్రమం, వాక్య విధానాన్ని మనం మర్చిపోయాం. సో వి మేడ్ టూ కవెనెంట్స్. మనం రెండు నిబంధనలు మనం చేసాం. వన్ విత్ ద లార్డ్ అండ్ అదర్ విత్ ద స్పౌస్. ఒకటి దేవునితో నిబంధన, ప్రభుత్వ నిబంధన. నోటి భర్తల భారత నిబంధన. No one should be misunderstood. ఏది కూడా మనం తప్పుగా అర్థం చేసుకోవడం. We should be bound by the covenant. మనము ఈ నిబంధనకు బద్ధులై ఉన్నాము. The covenant we made with the Lord. ప్రభుతో మనం చేసుకున్న నిబంధన. That is always our priority. అది ఎప్పుడు అది ప్రాధాన్యత సంబంధ ప్రాధాన్యత కూడినది. It's the Lord for me first. మనకి ప్రభువు మొదట. లార్డ్స్ వర్క్ ఫర్ మీ. ప్రభు యొక్క పని ప్రాముఖ్యమైనది. అండ్ ద ఫ్యామిలీ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. కుటుంబము అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. యాజ్ ఎ హస్బెండ్ ఆర్ యాజ్ ఎ వైఫ్, ఐ నీడ్ టు ఫుల్ఫిల్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీస్ విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. భర్తగా, భార్యగా, కుటుంబ సమస్య వంటి ప్రతి బాధ్యత కూడా ఈ వాక్య పరిమితులలో దాన్ని నిర్వర్తించాలి. When the third person's influence enters in, ఆ వాటి మధ్య ఈ మూడవ వ్యక్తి ప్రభావాన్ని వస్తున్నప్పుడు, both the covenants will be affected. ఈ రెండు నిబంధనలు కూడా ప్రభావితం చేయబడతాయి. Remember that. గుర్తుంచుకోండి. Any third intruder, మూడవ వ్యక్తి ప్రవేశించినప్పుడు, misbehaves, it affects both the covenants. ఆ మూడవ వ్యక్తి వచ్చి సరిగా ప్రవర్తించలేనప్పుడు ఈ రెండు నిబంధనలు కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ మై కవెనెంట్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువుతో చేసిన నిబంధన విషయంలో, హూ ఇస్ ద థర్డ్ ఇంక్లూడెడ్, ఆ ప్రవేశించేటువంటి మూడవ వ్యక్తి చెప్పండి. సే చెప్పండి. It is the devil. Astangari satan. It is the devil who interferes. Dayam aa sambandha prabhu sambandhamlo adokin chestunnadu. The devil will say it's enough. Aa yoka satan ayyadu chaalu. It's enough. It's all enough. Don't push yourself too much into it. Yo dantlo mari mari ekku lodu povaddu. You are reading the Bible in the morning. Parikavantham nilavaki chestunna. You are attending all the meetings. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నా. లుక్ అట్ యువర్ వైఫ్. ఈ వారిని చూడు. షీఈస్ వెరీ సాడ్.
ఆమె చాలా విచారంగా ఉంది. Have you ever taken her for an outing? బయటకి ఎప్పుడు ఆమె తీసుకెళ్ళారు కదా? Look at her face. ఆ ముఖం చూడు. It's almost swollen. చాలా లేయర్స్ ఇచ్చినట్టు ఉంది. Next time she will get into coma. మరోసారి ఆమె కోమాలోకి వెళ్ళిపోద్ది. These are the ideas the devil will bring to us. సాతాన్ ఏం చేస్తాడంటే ఇటువంటి ఆలోచనలు మన గురించి తీసుకొస్తాడు. Devil will not directly say to us. ఆ సాతాను మనకి నేరుగా ఏం చెప్పడు. Sometimes he may influence spouse itself. భార్యను కూడా వాడు ప్రభావితం చేస్తాడు. In-laws. అత్తమామల ద్వారా. That's always it has been a problem. అది ఎప్పటికీ సమస్య. That remains a syndrome. No translation for that. It remains a problem forever. When a third person intervenes, మూడవ వ్యక్తి ఆ జోక్యం చేసుకున్నప్పుడు, the covenant is at a danger. ఈ నిబంధన అంటే ప్రమాదంలో ఉన్నట్టు. Therefore, కాబట్టి I'll give one simple solution. ఒక చిన్న అంటే సూక్ష్మ పరిష్కారాన్ని నేను మీకు చెప్తాను. In a Pharisee came to the Lord Jesus Christ and questioned, is it lawful to pay tribute to Caesar? పరిసయ్యులు యేసు క్రీస్తు వారికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు, ఆ కైసరుకు పన్ను చెల్లించుట సరైనదా అన్నట్టుగా. What did the Lord answer? ప్రభు దానికి యేసు జవాబు చెప్పాడు, Render what is Caesar's. కైసరు సంబంధించింది కైసరు చెల్లించండి. And render what is to God. దేవునికి సంబంధించిన వాటిని దేవునికి చెల్లించండి. And for that we need wisdom. దానికి అంటే అట్లా చేయాలి అంటే మనకి జ్ఞానం కావాలి. And therefore we should be under the influence of the Holy Spirit. అందువలనే మనం పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రభావితం చేయబడిన వారమై ఉండాలి. We should honor the covenant we made with the Lord Jesus. యేసుక్రీస్తు వారితో మన నిబంధనను మనం సన్మానించాలి. And we should at the same time honor the covenant we made with the spouse. అదే సమయంలో మన యొక్క భార్య యొక్క భర్తకు నిబంధనను కూడా మనం గణపరచాలి. Nothing should take place the other. ఇంకొకటి మరి యొక్క స్థానాన్ని ఆక్రమించుకోవడం. Now for instance, I am forgetting his name. There used to be an athlete in England. నేను పేరు సరిగా గుర్తులేదు. ఇంగ్లాండ్ లో ఒక అథ్లీట్, అతని ఒక క్రీడాకారుడు. He was specialized in a 200 meter run race. ఆయన ప్రత్యేకత ఏంటంటే 200 మీటర్ల పరుగు పందెంలో ప్రత్యేకమైనటువంటి వాడు. He was a believer. అది విశ్వాసం. And the time was Olympics. Adi Olympic samayamu. He was chosen. Aa nilukabaddadu. When he participates, a gold was sure. Aa ga palugunta matra ee gold vadu bangaru padakam guarantee. So in one of the initial heats, it happens to fall on Sunday. ఈ ముందు జరిగేటువంటి జరుగుతుంటే కదా వాటికి ఒక పరుగు ఆదివారం వచ్చింది. He was very much disturbed. చాలా గందరగోళం అయ్యాడు. He started praying. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Lord, how can I miss worship? ప్రభువా, నేను ఆరాధన ఏ విధంగా పోగొట్టుకోవాలి? I made a commitment with you. నేను నీతో ఒక నిబంధన చేశాను. I will not miss the worship. నేను ఆరాధనను మిస్ కాను. But now this is the problem. ఇప్పుడు సమస్య ఇది. You tell me, Lord, what should I do? ప్రభువా చెప్పు నేను ఏం చేయాలి. Let me ask you this. ఈ ప్రశ్న Will anyone of us get such a question? మనలో ఎవరికైనా అటువంటి ప్రశ్న వస్తుందా? If suddenly you are demanded at office. ఒకవేళ ఆదివారం ఆఫీసులో అవసరమైతే. Some demonstration is there. Or some presentation is there. అక్కడ ప్రజెంటేషన్ చేయాల్సింది లేకపోతే అవసరం ఎందుకు ఉంది? Okay, what happened with that athlete? The kreda karthu em jarigindo chuddam. He started praying. Prarthana cheyadam prarambhinchadu. The next day he went to the in charge of the team. Vaari yokka aa team ki evaraithe in charge ga unnado aa daggariki velladu. And said, sir, I'm sorry, I'm withdrawing my candidature.
నాకు క్షమించండి నేను పాల్గొనలేకపోతున్నాను నేను విత్డ్రాబుల్ చెప్పాడు. ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ ద ఇన్ఛార్జ్. ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో అని చాలా షాక్ అనిపించింది. వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది? వై యు వాంట్ టు విత్డ్రా? ఎందుకు నువ్వు అది వద్దంటున్నావు? సార్ దిస్ హీట్ ఈస్ ఫాలింగ్ ఆన్ సండే. ఎందుకంటే ఈ ఈవెంట్ ఈ పరుగు పందెము ఆదివారం వస్తుంది. సో వాట్ అయితే ఏమైంది? ఇట్స్ క్వైట్ నేచురల్. అది మామూలు సార్ చాలా సాధారణమే కదా. నో సార్ నో రన్ ఆన్ సండే. కానీ ఈ క్రీడ గడవ అంటే లేదు సార్ నేను ఆదివారం పరిగెత్తమని చెప్తున్నాను. ఐ మేడ్ ఎ కమిట్మెంట్ విత్ మై లార్డ్. నేను నా ప్రభువుతో ఒక నిబంధన చేసుకున్నాను. బట్ యు ఆల్సో మేడ్ ఎ కమిట్మెంట్ టు విత్ ద స్పోర్ట్స్ అథారిటీ. అప్పుడు వాళ్ళ ఇన్ఛార్జ్ ఏమంటే నువ్వు ఈ అధికారులతో కూడా ఒక నిబంధన చేశావు కదా. యు మే మిస్ వన్ సండే. ఒక ఆదివారం పాల్గొనలేకపోవచ్చు. అటెండ్ ఆన్ ద అదర్ సండే. మరొక ఆదివారం నీకు హాజరు కావచ్చు కదా. బట్ యూ కెన్ నాట్ మిస్ దిస్ హీట్. కానీ ఇది నువ్వు కానీ పాల్గొనకపోతే అండ్ యూ సెడ్ నో సార్ అన్నాడు. లేదన్నా ఇట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. నెక్స్ట్ డే ఆల్ ద మేజర్ న్యూస్ పేపర్స్ బిగాన్ టు క్రిటిసైజ్ హిమ్. ఆ తర్వాత రోజు ఆ వార్తాపత్రిక అన్నింటిలో కూడా ఆయన విమర్శిస్తూ ఎన్నో వార్తలు రాశారు. లుక్ ఎట్ ఎ ఫ్యానటిక్ క్రిస్టియన్. ఏదో అంటే మూర్ఖమైనటువంటి భక్తి చూడు. హీ డజంట్ వాంట్ టు మిస్ సండే వర్షిప్. ఏదో ఆదివారం మిస్ కావాలట. రాదర్ రెడీ టు మిస్ ద రన్నింగ్. ఆ పోటీని మిస్ కావడమిస్తే కానీ ఆదివారం మాత్రం వద్దంటున్నాడు. ఈవెన్ ద క్వీన్ ఫోన్ టు హిమ్. ఈయన రాణి ఆయనకు ఫోన్ చేసింది. సెడ్ నో సారీ అన్నాడు. క్షమించండి. సో దేర్ వాజ్ ఎ కేయోస్. చాలా గందరగోళం ఏర్పడింది. బట్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ దిస్ అథ్లీట్ ఎ బిలీవర్ కేమ్ టు హిమ్. ఒక అంటే ఒక మంచి తన స్నేహితుడు విశ్వాస అయినటువంటి తన స్నేహితుడు ఆ క్రీడాకారుడికి వచ్చి అండ్ సజెస్టెడ్ హిమ్ ఈ విధంగా సలహా ఇచ్చాడు. దేర్ ఈస్ అనదర్ రేస్ విచ్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఆన్ సండే. మరొక పోటీ జరగబోతా ఉంది పరుగు పందెము. అది ఆదివారం రావట్లేదు చెప్పాడు. బట్ దట్ ఈస్ 400 మీటర్స్. అది 400 మీటర్ల పరుగు పందెం. విల్ యూ గివ్ యువర్ క్యాండిడేచర్ ఫర్ దాట్? నువ్వు దానికి నీ పేరిస్తావా అని అడిగాడు. హి సెడ్ నో ఐ యామ్ నాట్ ట్రైన్డ్ ఫర్ దాట్. కానీ ఈ క్రీడగాడు ఏమన్నా అంటే నేను దానికి నేను ట్రైన్ చేయబడింది. ఐ యామ్ ట్రైన్డ్ ఓన్లీ ఫర్ 200 మీటర్స్. నేను దాన్ని చేయబడింది కేవలం 100 మీటర్లు అనుకోస్తాను. బట్ ద ఫ్రెండ్ సెడ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. కానీ ఆ విశ్వాసం ఏంటి చెప్పాడంటే ప్రభువుని విశ్వాసం చెప్పాడు. లార్డ్ విల్ హెల్ప్. ప్రభుని సహాయం చేస్తాడని చెప్పాడు. గివ్ యువర్ నేమ్ టు 400 మీటర్స్. 400 మీటర్ల పరుగు పందానికి నీ పేరు ఏమో చెప్పాను. ఇంగ్లాండ్ డజంట్ వాంట్ టు లూజ్ మెడల్. ఈ యొక్క ఇంగ్లాండ్ పథకాన్ని పొగట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో హీ టుక్ హిమ్ టు ద ఇన్ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్. కాబట్టి ఆ స్నేహితుడు ఆ క్రీడాకారుని తీసుకుని ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాడు. అండ్ సెడ్ సార్ పుట్ మీ ఆన్ 400 మీటర్ రేస్. కాబట్టి సార్ నాకు 400 మీటర్ల పరుగు పందాలు పెట్టమని చెప్పాడు. బట్ దట్స్ నాట్ యువర్ రేస్ అట్ ఆల్. కానీ ఆ ఇన్ఛార్జ్ ఏమన్నా అంటే అసలు అది నీకు సంబంధించింది కాదు కదా అని చెప్పాను. నో ప్రాబ్లమ్ సార్. ఏం పర్వాలేదు సార్ అన్నాడు. హీ బిగాన్ టు ప్రే. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దట్ సండే ఆదివారం విచ్ హీ వాస్ సపోజ్ టు రన్ ఆయన 200 మీటర్ రేస్ పరిగెత్తబడినటువంటి 200 మీటర్ల పరుగు పందెం ఆ రోజు లోపలి వచ్చి స్థానిక సంఘం గారికి వెళ్ళాడు. వర్షిప్ ప్రభుని ఆరాధించాడు. గ్లోరిఫైడ్ ప్రభుని మహిమపరిచాడు. కేమ్ బ్యాక్ తిరిగి వచ్చాడు. అండ్ 400 మీటర్ హీట్స్ హావ్ బిగన్. 400 మీటర్ల పరుగు పందెం ప్రారంభమవుతుంది. హీ వాస్ క్వాలిఫైడ్ ఇన్ ద ఫస్ట్ హీట్. ఆ మొదటి దాంతో క్వాలిఫై అయ్యాడు. ద సెకండ్ రౌండ్ రెండవ రౌండ్ క్వాలిఫై అయ్యాడు. ద ఫైనల్ రౌండ్ చివరి పోటీ వచ్చినప్పటికి ద లార్డ్ హ్యాస్ ఆనర్డ్ హిస్ ఫెయిత్. ప్రభు ఆయన విశ్వాసాన్ని గణపరిచాడు. To the surprise of all the audience, aa principal andaru kuda aacharyam kolledaru. He won the gold. Aa bangaru patthanu jeechadu. Did you understand? Ee kadam the importance of commitment we made with the Lord. Prabhu tho manam chestunnati aa samarpana aa nibandhana oka pramukhyata. He was ready to face any kind of punishment. ఏ విధమైనటువంటి శిక్షను అనుభవించడానికి అయినా ఆయన సిద్ధంగా. బట్ హీ నెవర్ వాంటెడ్ టు డిసోనర్ ద కమిట్మెంట్ హీ మేడ్ విత్ ద లార్డ్.
కానీ దేవునితో కలిసినటువంటి నిబంధనను మీరటానికి ఇష్టపడలేదు. హౌ మెనీ సండేస్ వి హావ్ సింప్లీ సాక్రిఫైస్డ్ ఎన్ని ఆదివారాలు చాలా సులభంగా మనం పోగొట్టుకున్నాం. ఐ ఆల్వేస్ మెన్షన్ ఆఫ్ వన్ బ్రదర్ హూ ఇస్ మై స్పిరిచువల్ సన్ అబ్రహాం లింకన్. నేను చాలా సార్లు ఆ సహోదరుడి గురించి జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయ కుమారుడు, వీరి పేరు అబ్రహాం లింకన్. హీ గాట్ రిటైర్డ్ యాజ్ ఎ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్. ఇండియా బ్యాంక్ లో ఆయన జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు. It used to happen every time as long as he was heading the branch. Aina branch ni nadipisthunna kaalam kuda idhi jarugutundedi. Then every branch will go through the auditing. Prati ee branch kuda shaka kuda ee auditing jarugutha untundi. Even on Sundays head of the branch needs to be there. Mukhya adhikari kabatti adivaram kuda undali. But he will tell to the auditors. Yoga audit officers will be there. I will not come on Sunday. Adivaram nenu raanu. That's the last day. Adi prabhu dinam. Never try to contact me over the phone. Ee phone la kuda nannu call cheyadaniki prayatninchu. My phone would be switched off. Na phone nenu off chesi pettanu. My branch will be open. Maa yokka shaka maatram telichu untundi. Staff will be there. Pani vaaru untaru. Everything is open. Anni kuda telichu untayi. You do your job. Mee pani meeru cheyandi. He was not an ordinary employee in the branch. He was the head of the branch. Aa shakala ga maamulu udyogi kaadu aa shakala adhikari ayyadu. It was a shock for the auditors. Yokka auditors evaraithe unnaro vaaru nijanga aacharyam. But whenever they audited his branch, ani eppudu vaallu aa yokka shakala ga audit kochinappudu his branch stood first in that region. ఆ యొక్క ప్రాంతం అంతట్లో కూడా ఆ శాఖ మాత్రమే మొట్టమొదటిండేది. ఎవ్రీ ఇయర్ హి యూజ్డ్ టు గెట్ అవార్డ్స్. ప్రతి సంవత్సరం కూడా ఆయనకు బహుమతి వచ్చేది. ది లార్డ్ టుక్ హిమ్ అప్ టు ది జనరల్ మేనేజర్ పొజిషన్. దేవుడు ఆయనను ఆ యొక్క జనరల్ మేనేజర్ స్థానానికి హెచ్చించాడు. ఇఫ్ యు ఆనర్ గాడ్, గాడ్ విల్ ఆనర్ యు. నీవు దేవుని గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, remember the first covenant we made with the Lord. ప్రభుతో మనం చేసినటువంటి ఆ మొట్టమొదటి నిబంధనను చేసి జ్ఞాపకం చేసుకుంటాం. Nothing should ఏది కూడా ఆ నిబంధనను ప్రభావితం చేయకూడదు. The Lord willing will continue after the break. మనం కొంత విరామం తీసుకున్న తర్వాత దీన్ని మనం కొనసాగిద్దాం. మే ది లార్డ్ బ్లెస్ యు. యొక్క ఆలోచన ప్రభు దీన్ని ఆశీర్వదించండి. ప్రాముఖ్యమైన ఆత్మీయ సంబంధమైన బోధ మనకి అనుగ్రహించారు. ప్రభువులో చేయబడిన నిబంధన ఎంత అవసరమో చక్కగా మనకి వివరించారు. అలాగే మన యొక్క నిబంధన మన యొక్క భార్యత కానీ భర్తలు కానీ నిబంధన ఎలాగ చేయబడినదో అది కూడా చక్కగా వివరించారు. ఈ యొక్క నిబంధన ఎలాగో బ్యాలెన్స్ చేయాలి అది కూడా చక్కగా పనిచేశారు. ఏది లేదు కానీ పరిశుద్ధాత్మక సహాయం ఎంత అవసరమో మనకి ప్రభు బయటపరిచారు. ప్రభువు మనకి స్తోత్రము చెల్లిస్తాం. ఈ యొక్క మెసేజ్ ముగింపు కొరకు ప్రజలు మనవర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనము టీ బ్రేక్ తీసుకుందాం.
Sí, ¿no? Ah, pase, pase. Llega, ¿no?